చెప్పండమ్మా, ఇతనే మీరు పెంచింది? అవునండి, నేనే పెంచాను. ఇదంతా నేను ఒప్పుకోను. రంగూన్ నుంచి వచ్చిన ఈ తల్లి కామాక్షమ్మ గారాయనని ఏమిటి ఆధారం? ఏమండి, రంగూన్ నుంచి నేను మరో తల్లిని పిలిపించనా? ఒక తల్లి అయితే పది మంది తల్లిని పిలిపిస్తాం. ఏమండి, వెంటనే రమ్మని మేము తెలికి రావండి. ఆవిడ వచ్చిందంటే దొక్కలో పూడ్చి మరీ చదువుతుంది. బాబు, నాకంతా అయోమయంగా ఉంది, నా తల తిరిగిపోతుంది. అరే ప్రయాణపడలేకలా ఉంది, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. గీత, వాడు తీసుకెళ్ళమ్మా. ఎందుకు? నా గదిలో ఉందమ్మా. నోనో, వద్దు, వేరే గది ఇవ్వండి. ఓ, తీసుకెళ్ళండి. కరెక్ట్ సార్, తల్లి అయినా కొడుకైనా కమిటీ మెంబర్లు తేల్సందే. నో మీటింగ్, నో గూడు పుట్టాలి. ఏమిటా పిచ్చి పిచ్చి కేకలు, కూర్చోండి. ఫస్ట్ యు సిట్ డౌన్. బాగా చెప్పారు. సంగతి అంతా తెలిసిపోయిందన్న భయం కొద్దీ వీళ్ళు ఇష్టవచ్చాటు వాడుతున్నారు. నేనే రాజకుమారిని, ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి అమ్మ దగ్గరే పెరిగాను. పైగా వీళ్ళందరికంటే ముందు నేనే వచ్చాను. బాబా, నా మతి పోతోంది. మై మతి ఈజ్ పోయింగ్. అంతా ఏదో గందరగోళంగా ఉంది. సుకుమారి గారు చెప్పిందే కరెక్ట్. ఇతనే ఆవిడ తల్లిగా నాటకం ఆడమని ఇక్కడికి రప్పించాడు. రే, మర్యాదగా మాట్లాడు. ఒరే, నువ్వరే, నీ బాబు ఒరే, నీ తాత ఒరే, నీకేం తెలుసు మర్యాద? ఎలా ఉంచున్నా చూడండి, బొప్పాసి కొట్టడంలాగా. సార్, రెండు రోజులు టైం ఇవ్వండి. అసలు ఈవిడెవరు? ఈవిడకు ఇతనికి ఉన్న సంబంధం ఏమిటి? ఇతను ఎక్కడ పెంచింది? ఎందుకు పెంచింది? ఎప్పుడు పెంచింది? మొత్తం అంతా ముక్కుపడం పిలిచాడు పిలిచేస్తాను. అదే గడువు నాకివ్వండి. వీళ్ళిద్దరు నాటకం ఏమిటో పూర్తిగా తెలియచేస్తాను. తెలిసలేకపోతే ఇద్దరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేయండి. నువ్వు ఒక్కడి మాత్రం ఎక్కడ ఎందుకు సార్? ముగ్గురే వేసేయండి. అలాగే లాగేస్తాం. కానీ ఈ రోజు నుంచి రెండు రోజులే గడువు, 48 అవర్స్. కానీ అబద్ధం చెప్పిన వాళ్ళు వెంటనే రోడ్డు ఉంచుకోవడం మంచిది. అలా కాకపోతే నిజాలు మా కమిటీ తెలుస్తుంది. కుమార్ ఆపదలో ఉన్నాడు, అందుకని నేనే రాజకుమార్ లాగా నటిస్తున్నాను. నువ్వు పెంచిన రాజకుమార్ నేనే చెప్పాలి. జాగ్రత్త. ఏమిట్రా ఇదంతా? కుమార్ ఏడి? ఏం చెప్పమంటావు? చెప్పడానికి నోరు రావట్లేదు. ఇద్దరం కలిసి స్టీమర్ ఎక్కాం. తీరా దిగేటప్పుడు చూస్తే తమ్ముడు మాయమయ్యాడు. తమ్ముడు కోసం ఎన్నో చోట్ల గాలించాను, లాభం లేకపోయింది. అమ్మ, తమ్ముడిని జాగ్రత్తగా కాపాడుతానని నీకు ఇచ్చిన మాట నా గుండెల్ని బద్దలు కొడుతోందమ్మా. అయ్యో, అతను ఎక్కడో క్షేమంగానే ఉండి ఉంటాడు. ఎవరో దుర్మార్గులు పన్నాగం పన్నే తమ్ముడు మాయం చేశారు. ఆ సంగతి నేను ఇక్కడికి రాగానే కనిపెట్టాను. అవునమ్మా, కళ్ళారా నువ్వే చూసావుగా. రాజకుమారి నేనంటే నేనని మరో ఇద్దరు వచ్చారు. వాళ్ళే తమ్ముడిని ఎక్కడో దాచేసి ఉంటారు. ఈ ఆస్తంతా కాజేద్దామని వాళ్ళు ఎత్తు. అయితే పోలీసు ఎందుకు చెప్పలేదు? నువ్వు మరీ జాగ్రత్త అమ్మా. ఇక్కడ మనం పోలీసులతో చెప్పగానే అక్కడ తమ్ముడిని చంపేస్తాం. వాళ్ళ పన్నాగాన్ని పన్నాగంతోనే పడగొట్టాలి. తమ్ముడిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఆస్తంతా సురక్షితంగా అతనికి అప్పచెప్పాలి. అంతవరకు నేను రాజకుమారిగా నటించడం తప్పదమ్మా. అందుకు నీ సహాయం కావాలి. నీకు తెలియదా ఆనంద్, కుమార్ కోసం ఏం చేయమన్నా చేస్తాం. నీ తమ్ముడిని ఎలాగైనా రక్షించున్నాయన అమ్మా. కుమార్ గురించి నువ్వు మళ్ళీ చెప్పాలా? నా బ్రతుకంతా తమ్ముడితోనే ఉంది. ఎలాగైనా సాధించి తీరుతాను. వస్తానమ్మా. అమ్మా, ఎవరు అడిగినా సరే నేను నీ కన్న కొడుకునని మాత్రం చెప్పచ్చు. భగవంతుడు, కుమారికి ఏ ఆపద రాకుండా రక్షించు తండ్రి, రక్షించు. గుడ్ మార్నింగ్ బాస్. నీ అమ్మగారిని మన వైపు తిప్పుకున్నావా? మా అమ్మ ఒట్టి అమ్మాయి కాదు, నేనేం చెప్తే నమ్ముతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ బాస్, ఆ ఇద్దరు వెధవాలి మాత్రం మా అమ్మ చెప్పిందంతా ఒట్టి అబద్ధం గలాట చేస్తున్నారు. అయితే పెద్ద చేతులన్నమాట, అసలు ఇది వాళ్ళకి ఎలా తెలిసింది? నాకు అర్థం కావట్లేదు. పైగా నా గుట్టంతా బయట పెడతామంటూ రెండు రోజులు టైం అడిగారు. వాళ్ళ ధైర్యం చూస్తే నాకు అనుమానంగా ఉంది. బాస్, ఇక మనం ఊరుకుంటే లాభం లేదు. వాళ్ళ సంగతి తేల్చారు. సరే ఫరీదా, మన వాళ్ళందరినీ సిద్ధంగా ఉండమని చెప్పు. ఓకే బాస్. ఫరీదా. ఏయ్, ఎవరు నువ్వు? నా పేరు నీకు ఎలా తెలుసు? నువ్వే కాదు, ఆ గుండుగాడు మీ దుంపల గ్యాంగ్ కూడా నాకు బాగా తెలుసు. చెప్పు, రాజకుమార్ని ఎక్కడ దాచారో చెప్పు. నాకు తెలీదు. ఏమిటా పైత్యం? పేల్చానంటే పొకడే ముక్కల్లా ఎగిరిపోతావు. చెప్పు నిజం. చెప్తాను. అయితే పానీ.
కానీ నా కేసు వేరు. దున్నపోతు లాంటి మగ వేధవ నెత్తిన కొట్టి కిందికి దోసేశాడు. ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావు? ఏమిటి? నీ అసలు పేరేమిటి? నువ్వెందుకు రాజకుమార్లా నటిస్తున్నావు? నువ్వెందుకు నటిస్తున్నావు? అసలు నువ్వే ధైర్యంతో 2 రోజులు గడువు అడిగావు? నువ్వెలా అడిగావు? ఆ దొంగలు ఏమాత్రం బెదురుతారో చూద్దామని అడిగాను. అడగబట్టే కదా మనం ఇక్కడికి రావటం. వాళ్ళ గుట్టు కొంతైనా తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్నాం బాగానే ఉంది స్వామి, మరి మనం ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఏమిటి? ఉండవయా, ఆలోచిద్దాం. అన్నావు, నువ్వు అదే మాట అన్నావు, ఈ ప్రపంచంలో ఎందుకు పనికిరాని మాట అదొక్కటే. నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చో, ఈలోపాటు రాజకుమారుడు అయిపోతాడు, మనకి ఇంకొక రోజే ఉంది, దాంతో మనం కూడా అయిపోతాం. నువ్వు కంగారు పడకయ్యా, వాడు రాజకుమార్ కావడం అంత తేలిక కాదు. నేను వెళ్ళి వాడి బ్రతుకు బయటికి లాగుతాను. ఇక్కడి నుంచి బయటపడ్డా ఎలా బాబోయ్? నా దారి నాకుంది. నా దారి గోదారి. అయితే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? చూడు చూడు, మన ఇద్దరం కలిసి ఒక ఒప్పందం చేసుకుందాం. ఏమిటి? ఎలక్షన్స్ లో ఒప్పందాలు చేసుకుంటారు చూడు, అలాంటిది ఆపద ముక్కులు. మన ఇద్దరులో ఎవడు రాజకుమారుడు అన్నది తర్వాత చూసుకుందాం. ముందు ఆ చీపురు గట్టగాడు రాజకుమారుడు కాదని ఊర్చి పారేయటానికి గట్టిగా మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది? ఓకే. అయితే స్టాంప్ పేపర్ తీసుకుని అగ్రిమెంట్ రాసుకుందాం. అక్కర్లేదు, నీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. ఉందా? రాజకుమార్ ఎక్కడంటూ ఒకడు నన్ను బెదిరించాడు. వాడిని తీసుకొచ్చి మన అండర్ గ్రౌండ్ లో పడేసాడు బా. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ ఇద్దరు మాయమయ్యారు, ఇక్కడ ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా పంపించేసే. మీ సావు నిమిషాల మీద ఉంది, ఆఖరి కోరిక ఏమనంటే చెప్పండి. నాకు ఆ తుపాకీ కావాలి. షటప్. నీ మాట ఏమిటి? నా ఆఖరి కోరిక ఒక్కటే, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఈ నీచుడు వీపు మీద కసి తీర ఒక్క గుద్దుకుతాను, ఆ తర్వాత హాయిగా చచ్చిపోతాను. అయితే నాకు ఒక కోరిక ఉంది, నేను గాని నా వీపు గాని ఎవరి చేత ఒక్క గుద్దు కూడా తిట్టడానికి వీల్లేదు. ఇలా అయితే మీ కోరిక ఎలా తీర్తాయి? ఇవాళ చావడం ఖాయం, 2 నిమిషాలే టైం ఇస్తున్నాను. అవును, నీకు ధైర్యం ఉంటే వాడికి కొట్టు, నీ చేతనైతే వాడిని తప్పించుకో. త్వరగా